ధర్మాన్ని విరుద్ధంగా చేసే కర్మని వికర్మ అంట మూడు రకాల కర్మలు ఉంటాయి కర్మ అకర్మ వికర్మ ధర్మానుసారం నడవడం కర్మ ధర్మానికి విరుద్ధంగా నడవడం వికర్మ అంటే మన స్వలాభం కోసం స్వార్థం కోసం ఒకరి జీవ ఒకరి జీవితాలను నాశనం చేయడం కానీ ఒకరి సంపాదన తీసివేయడం కానీ లేదా లంచాలు తీసుకోవడం కానీ ప్రజల సొమ్ముని అనుభవించడం కానీ ఏది మనది కాదు గరుడ పురాణం చెప్తుంది ఏది మనది కాదు ఆ వస్తువు విషంతో సమానం మనది కాని వస్తువు విషంతో సమానం మన సంపాదించిన ధనం విషంతో సమానం అది తరతరాలు ఆ పాపాలు వస్తాయి తరతరాలు ఆ పాపాలు వస్తాయి ఈ జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి అశ్వత్థామలాగా తయారైపోతున్నారు అంటే అశ్వత్థామైనా మూడు వేల సంవత్సరాలు అనుభవించాడు తప్పు తెలుసుకుంటున్నాడు కానీ ఇప్పుడున్న సమాజంలో మనుషులు తప్పులు చేస్తూ ఉన్నారు కానీ తెలిసి తప్పులు చేస్తున్నారు చేస్తున్నా భగవంతులు లేడులే నేను నమ్మకం లేదులే వస్తే నన్ను ఏమి చేయట్లేదులే అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సూర్యుడిని అరచతులతో మనం ఆపేస్తే సరిపోతుందా అని అనుకుంటారు కానీ ఎంతవరకు ఆయుష్ చెప్పండి డెబ్భై సంవత్సరాలకు ఆయుష్ ప్రాణం కాపాడుకోగలుగుతావేమో ఇప్పుడు కూడా చూస్తున్నా మనం చిన్న చిన్న వయసు చిన్న పిల్లలు కూడా చావుకి మృత్యుకు సంబంధమే లేదు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్న ప్రయాణం తెలియదు కాబట్టి వాళ్ళ జీవితం భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది ఊహకు అతీతమైన భయంకరమైన నిజం ఏమిటయ్యా అంటే కర్మను అనుభవించక ఏ జీవుడు తప్పించుకోలేడు ఇది బ్రహ్మదేవుడే చెబుతాడు నిర్దహతి కింతుచ భక్తి భాజం అంటే ఒక ఇంద్రుడైన ఎస్త్ ఇంద్రగోప అతవేంద్ర కర్మ ఇంద్రుడైన ఒక చిన్న క్రిమ కర్మ నుంచి తప్పించుకోలేవు అని బ్రహ్మదేవుడు అంటాడు కాబట్టి భవిష్యత్తు భయంకరంగా అంత చేసుకోవడానికి అందరికీ కృష్ణుడి గీతలు అంటాడు భక్తి మార్గం అనేది మొదట కష్టంగా అనిపిస్తుంది కొన్ని నియమాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అది విషంలా కనిపిస్తుంది అర్జున కానీ మృత్యు సమయంలో అమృతం అర్జున ఎందుకంటే మృత్యు సమయం చూస్తారు వాళ్ళు వైకుంఠ ధామానికి వస్తారు అదే మామూలు భౌతిక జీవితం సుఖాలు అనుభవించే వాడికి అది అమృతంలా కనపడుతుంది అర్జున కానీ వాడి భవిష్యత్తు అంత విషమైపోతుంది అర్జున కాబట్టి ఒక వ్యాపారి ఎలాగైతే ఆలోచిస్తాడో మనం ఒక పది రూపాయలు పెడుతున్నాం లాభం ఎంత వస్తుందో ఆలోచిస్తున్నాం కదా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు బయట సమాజంలో ఉన్నందుకు కూడా మనం ప్రతి ఒక్క పని చేస్తున్నాం నా ఫలితం ఏమిటి నా ఫలితం ఏమిటి నా కుటుంబం ఏమిటి నా పరిస్థితి ఏమిటి తర్వాత ఏమిటి నెక్స్ట్ ఏమిటి ఆ ప్రశ్న రావాలి నెక్స్ట్ ఏమిటి అని వచ్చినప్పుడు తప్పులు చేయరు ఆ జ్ఞానంతో తప్పులు చేయరు అది లేదు కాబట్టి సమాజంలో నేను ఏ విధంగా పర్లేదు నేను సమాజంలో సిస్టమ్ను కూడా మేనేజ్ చేసేస్తా నేను లా కూడా మేనేజ్ చేసేస్తా నేను వ్యవస్థను మేనేజ్ చేస్తాను నేను నాకున్న పర డబ్బులు పదవీ దాంతితో అనుకోని ప్రకృతిని మేనేజ్ చేయలేము విజయవాడ మా వరదలు చూస్తాం ఏమైంది కేదార్నాథ వరదలు చూస్తాం ఏమైంది చెప్పండి ప్రకృతిని న్యూయార్క్ నగరమే మునిగిపోతుంటే ప్రకృతిని ఎలా ఆపగలుగుతాం మనం భగవంతుని ఎలా ఆపగలుగుతాం ఆపలే ఈ జ్ఞానం లేకపోవడం వల్ల సమాజ అశ్వత్థామ లాంటి వాళ్ళు ఈ కలియుగంలో ఇంటికొకరున్నారు మనకు కనపడట్లేదు ఇలాంటి పనులు చేసేవాళ్ళు అంటే స్వార్థం కోసం ఎంత వెళ్ళే భావమే అది అశ్వత్థామ భావం కరెక్ట్ చంటి పిల్లల్ని చంపేస్తుంటారు పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి లేదా వేరే అఫైర్లు పెట్టుకొని ఉంటారు వీళ్ళకి వాళ్ళకి వాళ్ళు చంటి పిల్లల్ని చంపేస్తున్నారు కదా చేసే పనులు చెప్తున్నాను నేను అది భావం లోపల ఆ భావం ఏమిటి అశ్వత్థామ భావమే అది ఒకరిని పెట్టడానికి వేరే జీవులు చంపేస్తున్నామంటే భావం ఏమిటి అశ్వత్థామ భావమే కాబట్టి అతన్ని అనవసరంగా హీరో చేస్తున్నారు ఎందుకంటే అతను భవిష్యత్తు మనం చూడట్లే కదా ఆ కథలో అశత మారిపోయి ఏదైనా చేస్తుంటే అది హీరోలాగా చూపించవచ్చు కరెక్ట్ చరిత్ర ఏం చెబుతుంది అది చేసిన పాపాలే చెబుతుంది అతను చేసిన పాపాలే చెప్పినప్పుడు ఆ పాపాలని నేర్చుకోవాలి మనం అతను చిరంజీవి ఆ ఆయుషుల ఉపయోగం ఏమిటి ఒక లక్ష సంవత్సరాలు బతికిన ఉపయోగం ఏమిటి సన్మార్గంలో లేనప్పుడు ఆయుష్ చెట్లు కూడా బతుకుతాయి కొన్ని చెట్లు పదివేల సంవత్సరాల చెట్లు ఉన్నాయి సమాజంలో భూలోకంలో ఉపయోగం ఏమిటి చిరంజీవుడు ఉపయోగం కాదు సమాజంలో మన సమాహితం కోసం ఏమి చేస్తున్నామో అది భగవంతు హృదయంలో ఉన్నప్పుడు అది వాళ్ళు నిజమైన చిరంజీవులు అంటే భగవంతు హృదయం మనం ఉండాలి ప్రజల హృదయంలో మనం ఉండడం కాదు కాబట్టి అశ్వత్థామ చేసిన పనులు ఏమిటా అంటే ఈ ఆయుషు ఉన్న ఉపయోగం ఏమిటి తప్పులు చేసి కర్ణుడు కూడా అలాగే తప్పులన్నీ చేసి దానం ఉపయోగం ఏమిటి ఒక స్త్రీని నువ్వు భారీగా ఊహించుకొని లేదా ఒక స్త్రీని నిండు సభలో అతన్ని ఆవిడ వివస్తరం చేయాలనుకొని రేపు పొద్దున అది కోట దానం చేస్తాం లేదు సంస్కారం అది ఒక స్త్రీ విలువలేని సంస్కారం ఏం సంస్కారం అది ఏం దానం అది ఇది ప్రజలు ఏమిటయ్యా అంటే ఒకవైపు చూస్తున్నారు ఒక నాణానికి అన్ని వైపు చూసి ఒకరి జీవితంలో అన్నీ చూసి అవగాహన చేసి ఇక్కడ ఏం నేర్చుకోవాలి అది చూడాలి కానీ రేపు మన ఇంట్లోనే ఒక స్త్రీని అలా చేసి దానం మనకే ఇచ్చారనుకోండి ఎలా ఊహించుకోగలుగుతాం మనం అది ఇదే జరిగింది ద్రౌపదికి కన్నులు చేసిన ఇంకొక ఎపిసోడ్లో మార్చుకోండి మనం మాట్లాడుకోవచ్చు చాలా భయంకరమైన కన్నులు చేసిన పాపాలు కూడా అవునండి సో నెక్స్ట్ మాట్లాడదాం తప్పకుండా కాబట్టి ఇది అశ్వత్థామ సినిమాలు చూసి మనం ఆయన హీరో చేస్తున్నాం కానీ గతం చూస్తే చాలా బాధిస్తుంది ఎంత ధర్మానికి భగవంతుడికి ధర్మానికి సాధువులకి వ్యతిరేకంగా వెళ్ళాడా ఇటువంటి గుణాలు ఉండకూడదు సృష్టిలో ఎలాంటి ప్రమాదం ఎలాంటి అందుకే కృష్ణుడు అతనికి ఆ ప్రమాదం ఉన్నాడని గ్రహించాడు కాబట్టి తండ్రి గారు నేర్పించాల విద్య పూర్తిగా కృష్ణుడు ఆ ప్రమాదం గ్రహించాడు కాబట్టి కృష్ణుడు అతను ఆయుధం ఇవ్వలా అదే కృష్ణుడు అర్జునుడికి అన్ని ఏర్పాటు చేశాడు గాంధీవం ఇచ్చాడు అగ్నిదేవుడి ద్వారా ఆయుధాలు సమకూర్చాడు ఎందుకంటే ఒక ఆయుధం అనేది ధర్మ ధర్మరక్షణ కోసం ఆయుధం కానీ ఇప్పుడు ఒక పోలీస్ దగ్గర తుపాకీ ఉండాలి ఒక దొంగ దగ్గర తుపాకీ ఉండి ఏమవుతుంది చెప్పండి కరెక్ట్ అది ఎవరు కనపడుతున్నారో కాల్ చేస్తాడు కదా వాటి కోరిక తీరనప్పుడు ఏమవుతుంది కాల్ చేస్తాడు కరెక్ట్ ఆ రూల్స్ ఉండాలి కదా మనకు అవును అమెరికాలో ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ అమెరికాలో ఎక్కడ చూసిన కాల్పులు ఎందుకు ఉన్న చెప్పండి లైసెన్స్ ఫ్రీగా ఇచ్చేస్తారు చేతిలో గన్నుంది కాబట్టి లైసెన్స్ ఫ్రీగా ఇచ్చేస్తారు వాడు కోపం వస్తే కాల్ చూస్తాడు ఏమటి ఇది భయంకరం ఇందక్కా మీరు ఒక మాట అన్నారు గరుడ పురాణం గురించి అని మీరు సార్ గరుడ పురాణం చదివానమ్మా అవునా నిజంగా ఉందా గరుడ పురాణం ఓ అందులో ఉన్నవన్నీ నిజంగా జరుగుతాయా పుణ్యం పాపం అది కాదమ్మా ఇప్పుడు మన జస్టిస్ లా ఉంది ఉంది కదా ఈ శిక్షకి ఐపీసీ సో ఆ కోడ్ సెక్షన్ ప్రకారం పని చేసాం ఉంటాయి మన వ్యవస్థలో ఉంది కదా ఉంది కదండి ఇప్పుడు ఒక తెలివైన సమాజ నాగరికంలో ఏమవుతుంది ఒక సమాజం అందరూ ఒక తడేపు రావాలంటే ఇవన్నీ వ్యవస్థ ఉండాలి కాబట్టి ఈ భగవంతు సృష్టిలో ఆ వ్యవస్థ ఉండదా ఉంటుంది ఖచ్చితంగా మనం మామూలు మనుషుల్లోనే ఒక వ్యవస్థ పెట్టుకున్నాం మనం అరే న్యాయ వ్యవస్థ జైలు వ్యవస్థ ఇట్లా ఇట్లా మనుషులు తప్పులు చేస్తే ఈ విధంగా వాళ్ళు పరివర్తన తీసుకురావాలి వాళ్ళల్లో శిక్ష ద్వారా వాళ్ళ మార్పు రావాలి అని మనం ఎంత ఆలోచించి ఇంకా కాన్స్టిట్యూషన్ ఎంత రాసాం మనం ఇంత కాన్స్టిట్యూషన్ రాసి రాజ్యాంగం రాసి వాళ్ళ హక్కులు ఏమిటి ఇన్ని చేసినప్పుడు ఒక ఒక దేశం కోసం ఎంత విశ్వాన్ని నడిపించే భగవంతుడు దేనికి ఇంకా దీనికి రాజ్యాంగం ఉండదా ఎలా ఉండలేక రాజ్యాంగం లేకపోతే సూర్యోదయం చంద్రోదయం సూర్యాస్తమం వర్షాలు ఋతువులు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ సృష్టిలో మనకి ఇవన్నీ కూడా నడిపించే శక్తి ఉంది కదా అందుకే శాస్త్రం అనేది అదే కాబట్టి అనేది కూడా జీవుడి ప్రయాణం ఇది ఈ భౌతిక శరీరం వదిలిన తర్వాత మన ప్రయాణం ఏమిటి తర్వాత ఏమిటి మనం ఎలా వెళ్తాం మనం